అలాగే విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసినటువంటి విష్ణు కుమార్ రాజు గారు కూడా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వారికి కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నవి. తర్వాత జనసేన 21 స్థానాలు పొందినటువంటి జనసేన 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాల్లో వాళ్లు పోటీ చేయడం జరిగింది. జనసేన 2 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడు అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు. అలాగే నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు. కొద్దిమంది ఓటమి చవి చూడబోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే సిద్రి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ±3% కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ±3% ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది. అలాగే పీడిక రాజన్నదొర సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు మాజీ ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షుడు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు రాష్ట మంత్రి. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి ఊరల నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మంత్రి. వారు కూడా ఓటమి చవిచూడబోతా ఉన్నారు. దాడిశెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే పొట్టు సత్యనారాయణ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో. అలాగే జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట మంత్రి. వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెడన నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రులు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో కిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. స్వల్ప తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. శ్రీ మేరుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ప్రస్తుతం కొండేపు అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. అలాగే తాతాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట వ్యవసాయ శాఖ మంత్రులు, సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు, వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలిచే అవకాశం ఉన్నది. రాష్ట ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే శ్రీమతి ఉషశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు అతి స్వల్ప తేడాతో ఓటమి కవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గుమ్మనూరు జయరాం గారు, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంతకల్లి నుండి ఓటమి చవి చూడనున్నారు. అలాగే శ్రీమతి ఆర్కే రోజా, ప్రముఖ సినీనటి అండ్ మంత్రివర్యురాలు, వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. సో ఎప్పటిలాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నాను. అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు. అండ్ జూన్ 4 రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా, ఫైనల్గా జరిగేది 2nd time జగన్ అన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టే మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టే ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014 పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014 అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఆ విషయాల్ని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం, అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదే చెప్తున్నా కదా, ఎవరెన్ని దొంగ ఆటలాడినా, ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.